ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ మసాలా కర్రీ అనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులోకి 2 పెద్దగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 ఇంచ్ అల్లం, ఒక 10 to 15 ఎల్లిపాయలు కూడా వేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ మంచిగా మగ్గనివ్వాలి. ఒక 5 to 10 మినిట్స్ మంచిగా మగ్గనివ్వాలి. ఇది వచ్చేసి గ్రేవీ బేస్ అనమాట. అట్లా మగ్గిపోయిన తర్వాత అందులోకి రఫ్గా కట్ చేసి పెట్టుకున్న ఒక 3 టమాటోస్ కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేస్తూ ఒక 10 to 15 మినిట్స్ వరకు టమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేయండి. అట్లా కుక్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక 8 to 10 కాజులు కూడా వేసేసుకుంటున్నాను. కాజు కూడా వేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా కాస్తంత కాస్తంత వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఇట్లా మొత్తం అన్నీ కూడా మంచిగా మగ్గనివ్వాలి. ఇట్లా చూపిస్తున్న విధంగా అన్నీ కూడా మంచిగా మగ్గించుకోవాలన్నమాట. ఇట్లా అన్నీ మగ్గిపోయిన తర్వాత వీటిని చల్లార్చుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మంచిగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఇంకో కడాయి తీసుకొని అందులోకి ఇక్కడ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 క్యూబ్స్ బటర్ కూడా వేసేసుకొని వేడైపోయిన తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ షాజీరా వేసేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి ఒక 3 లవంగాలు, చక్క, ఇలైచి కూడా వేసేసుకొని బండ పువ్వు కూడా వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. మసాలా అంతా కూడా బటర్లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కాస్తంత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోండి. కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలు, ఒక 3 to 4 పచ్చిమిర్చిలు అనమాట, అవి కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత కాస్తని పచ్చి బఠానీ కూడా వేస్తున్నాను, టేస్ట్ చాలా బాగుంటుంది అందుకు. అవి కూడా ఫ్రై అయిపోవాలన్నమాట. మంచిగా ఫ్రై చేసేసుకోండి. బటర్ మీకు సరిపోయినట్టు అనిపించకపోతే మధ్యలో మీరు యాడ్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా అన్నీ మంచిగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. చాలా సింపుల్ రెసిపీయే కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పెద్ద కాంప్లికేటెడ్ ఏముండదు. దాని తర్వాత ఇప్పుడు వచ్చేసి మిక్సీ చేసి పెట్టుకున్న ఇందాక టమాటా ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. మళ్ళీ ఒకసారి ఆయిల్ అంతా కూడా మసాలాలో నుంచి బయటికి వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోండి. కలుపుతూ అట్లా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మసాలా అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి. మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి నేను 1 టీ స్పూన్ అంత కసూరి మేతి కాస్త నలుపుకొని వేసేసుకుంటున్నాను మసాలా గ్రేవీలో. కసూరి మేతి కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట మంచిగా ఫ్రై చేసేసుకుంటే. అట్లా కాసేపు మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. మూత పెట్టేసుకొని మంచిగా మగ్గనివ్వండి. ఇట్లా ఒక 5 to 10 మినిట్స్ అయిపోయిన తర్వాత మసాలా అంతా కూడా మంచిగా కుక్ అయిపోతుంది అనమాట. మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేస్తూ ఉండాలి. అట్లా ఒక 10 to 15 మినిట్స్ మసాలా అంతా కూడా మంచిగా కలుపుతూ మధ్య మధ్యలో అడుగంటనివ్వకుండా మంచిగా కుక్ చేసేసుకోవాలి. అట్లా కుక్ అయిపోయిన తర్వాత అందులోకి ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, సాల్ట్ కూడా వేసేసుకోవాలి. అన్నీ 2 2 టీ స్పూన్స్ అనమాట. కారం ఉప్పు 2 టీ స్పూన్స్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అన్నీ కూడా మంచిగా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కారం ఉప్పు కూడా మంచిగా మగ్గనివ్వాలి. ఒక 2 3 మినిట్స్ మంచిగా మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలన్నమాట. ఇట్లా మసాలా అంతా కూడా మంచిగా కుక్ అయిపోతుంది. ఈలోపు నేను పన్నీర్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. డైరెక్ట్గా పన్నీర్ ఇందులోనే వేసుకుంటున్నాను. నేను చెప్పాను కదా చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అని. పన్నీర్ వేసేసుకొని ఒకసారి కలిపి ఒక 5 to 10 మినిట్స్ వరకు పన్నీర్ కొంచెం కుక్ అయ్యేంత వరకు మంచిగా కుక్ చేసేసుకోవాలి. పన్నీర్కి మొత్తం మసాలా అంతా కూడా పడుతుంది. ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న జార్లోకి కాస్త వాటర్ వేసేసుకొని, అంటే ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను, వాటర్ వేసేసుకొని మంచిగా కలిపి మూత పెట్టుకొని కుక్ చేసేసుకోవాలి. ఇట్లా ఒక 10 మినిట్స్ అయితే ఇంత మంచిగా కుక్ అయిపోతుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కూడా అర్థమవుతుంది నేను ఎందుకు చెప్తున్నాను అనేది. సో అట్లా నేను ఈ స్టేజ్లో సాల్ట్ కూడా చెక్ చేసేసుకొని సాల్ట్ కూడా సరిపోకపోతే వేసేసుకుంటానన్నమాట. సో ఇట్లా మంచిగా గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. సో వేడి వేడి మసాలా
పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందనమాట. చూసినారు కదా, రోటీస్తో కానీ రైస్తో కానీ దేంతో తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ సింపుల్ రెసిపీస్ అనమాట. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కాస్త సబ్స్క్రైబ్ లైక్ కూడా చేసేస్తే నాకు కూడా ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ చూపించడానికి మోటివేషన్ వస్తుంది. సో నేను ఆ రోజు లంచ్లోకి అయితే చేశాను ఈ రెసిపీ వైట్ రైస్తో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.